ప్రైవేటు పాఠశాలలు కళాశాలల్లో ఇరవై ఐదు శాతం పేద విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే విధంగా కాంగ్రెస్ కొత్త విధానాన్ని తీసుకొస్తుందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు భూపాలపల్లిలోని విద్యార్థులతో మాట ముచ్చిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు తమ పార్టీ అమలు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీజు అమలు చేస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఈ ప్రభుత్వ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల మేము చదువుకున్న ప్రైవేట్ కాలేజీలలో మా విద్య పూర్తయితే మేము సర్టిఫికెట్లు తీసుకోవాలి అనుకున్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫీ రియంబర్స్మెంట్ మాకు రాలేదు నువ్వు డబ్బులు కడితే తప్ప నీ సర్టిఫికెట్లు నీకు ఏమో అనడంతో అప్పో సపోజ్ చేసి అమ్మ మీద ఉన్న తాలి అమ్మి మేము ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఉన్నది ఈ రోజు రాష్ట్ర బడ్జెట్లో విద్య కోసం ఖర్చు పెడుతున్నది కేవలం మూడు శాతమే కాంగ్రెస్ ఉన్నప్పుడు పదకొండు శాతం నిధులు కేటాయించేది బడ్జెట్లో ఇవాళ చంద్రశేఖర్ రావు వచ్చినాక విద్య కోసం కేటాయిస్తున్నది కేవలం త్రీ పర్సెంట్ అంటే విద్యను ఎంత నిర్లక్ష్యం చేసిండో మీరు అర్థం చేసుకోవచ్చు